పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనానికి భూమి పూజ చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామం అన్ని విధాలా బాగుందని పాలక వర్గం పనితీరు సంతృప్తినిచ్చిందన్నారు. మహిళా సంఘాలు బాగా పనిచేస్తున్నాయని, తడి పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తతో ఎరువు తయారు చేస్తున్నారని, ఈ ప్రక్రియ నిరంతరం 100% జరిగేలా గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు. నగరాన్ని తలపించేలా గ్రామంలో అభివృద్ధి కనిపిస్తుందన్నారు. రానున్న కాలంలో చిట్కుల్ గ్రామాన్ని పెద్ద ఎత్తున అధికారులు సందర్శించే అవకాశం ఉందన్నారు. ఎక్కడ చూసినా మొక్కలతో పచ్చదనం కనిపిస్తుందన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని 13 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పెద్ద చెట్లతో ఒక చిట్టడివిలా రూపొందించాలని కలెక్టర్ సూచించారు. ఇంటింటికి ఇచ్చిన 6 మొక్కలను మంచిగా పెంచాలని మహిళలకు సూచించారు. గ్రామ పంచాయత్లో పనిచేసిన ప్రెస్ మిత్రుల మీడియాకి కూడా అందరికీ నమస్కారం. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏముంది అంటే, ఒక ఆదర్శ పల్లెలలోనా ఖచ్చితంగా డెవలప్ అవ్వాలి. ఈ పల్లె ప్రగతి 4 విడత తర్వాత ఇంతకుముందు 3 విడత జరిగింది. అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ జరగాలి. సో ఈ చిట్కుల్ ఇది చూస్తే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా జరుగుతూ ఉంది. అది మన అందరికీ కనిపిస్తూ ఉంది. శానిటేషన్ కానీ హరిత ఆహారం కానీ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా మొత్తానికి అదే వారు ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏముంది, దాని ప్రకారం ఇక్కడ అన్ని ఇవ్వ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం పల్లె ప్రకృతి గణం కూడా ఇంతకు ముందు ఒక పరిశ్రమ గారు జిల్లా కలెక్టర్ గారు చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన కార్యక్రమానికి మా ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సార్ గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి, డిఆర్డిఏ గారికి, జిల్లా అధికారి పేరు పేరున, అదేవిధంగా మా డిప్యూటీసీ గారికి, మా ఎంపీపీ గారికి, మండల అధికారి ఎంపీడిఓ గారికి, ఎంపీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ప్రతి ఒక్కరికి, మా ఊర్లో ఎంపీడీసీలకు, వార్డు మెంబర్లకు, మిత్రులకు, గ్రామ ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చెప్తాను. అట్లనే ఈ పల ప్రగతి కార్యక్రమం గతంలో కూడా మాకు సలహాలు సూచనలు మా కలెక్టర్ గారు చెప్పిన ప్రకారంగా మేము గ్రామంలో ఫస్ట్ విడత, సెకండ్ విడత, థర్డ్ విడత చేస్తున్నాం. అదేవిధంగా ఫోర్త్ విడతలో కూడా ఇంత ఆదర్శంగా మేము ఆయన ఆదర్శంగా తీసుకొని సార్ ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ పెట్టి గ్రామాలలో ఇట్లా పారిశుద్ధ్యము కరోనా టైంలో చూపిస్తున్నాయో చూసుకోవాలి. మీరు కట్టిన తర్వాత ఎప్పుడైనా సరే నోటీస్ నుంచి కూల కొడతారు. మీకు ప్రభుత్వ భూమిలో కడితే 5 ఏళ్ళు కానివ్వండి, 10 ఏళ్ళు కానివ్వండి, దానికి మీకు ఉండదు. ఏమాత్రం నోటీస్ ఇచ్చి 1 రోజులు కూల కొట్టేస్తారు. కానీ అంత డబ్బులు పెట్టి, లక్షలు పెట్టి కూలిపోతుంది ఆ భవనం, ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు కొన్న భూమి ఎక్కడో చూడండి. కాబట్టి జనరల్ ప్రెస్ మిత్రులు కూడా ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను నేను కవర్ చేయడానికి. ఎవరైతే కొంటున్నారో మీరు డెఫినెట్గా మోసపోకండి. మీరు కొన్నటువంటి జాగా, మీరు నిర్మాణం నిర్మిస్తున్నటువంటి, ఆయన చూపిస్తున్నటువంటి జాగా కరెక్టేనా కాదా చూడండి. చూస్తేనే ఈ మధ్యనే ఒక చోట పేరు వస్తుండే కానీ ఆ గ్రామంలో మొత్తం ప్రభుత్వ భూమి కూడా కలిపి చేసుకున్నాడు ఆయన. తర్వాత మేము సర్వే చేస్తే అది బయటపడ్డది.